हेलो हाय फ्रेंड्स यूट्यूब मित्र नमस्ते अभी पे जगन नीन हैदराबाद उपल्ल उ वेलकम टू जगन कार बजार मैं आफीस वे चंगचेर्ल बोडुपल्ल उ गूगल मैप जगन कार बजार टाइप डायरेक्ट लोकेशन वेजु मे मुझे की वैगनर पेट्रोल प्लस सीएनजी वेहिकल जरिए वेहिकल या मोडल वे 2012 9 ने मैनुफैक्चरिंग अ 2013 2 ने रिजिस्ट्रेशन अ అంటే 2013 అంటే 2028 2028 రెండో నెల వరకు జీవితకాలం ఉంటది. వెహికల్ యొక్క ఓనర్‌షిప్ వచ్చేసి సింగిల్ ఓనర్ అండి. వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 88000 కిలోమీటర్ తిరిగింది. ఇన్సూరెన్స్ మాత్రం లేదు. ఎవరైతే కొనుగోలు చేశారో వాళ్ళు కంపల్సరీ ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. ఇక మిగతా వివరాలన్నీ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం. సరే వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ వ్యూ ఇప్పుడు మనం చూసే చూడండి. బ్యానెట్ అయితే మంచినే ఉంది. బంపర్ ఒకటే కొంచెం చిన్నగా సిటీలో కదా చిన్నగా టచ్ అయ్యింది. లూజ్ ఉంది బంపర్. ఈ బ్లాక్ కలర్ మీకు ఒకవేళ నచ్చకపోతే బంపర్ ఒకటి మార్చుకోవాలి. ఎట్లా కొంచెం క్రాక్ వచ్చింది కాబట్టి బంపర్ మార్చుకుంటే బెటర్ నన్ను అడిగితే. ఈ వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ ఇప్పుడు మనం చూసే చూడండి. మిగతా అంతా ఒరిజినల్ ఉంది చూడండి. ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు, అంతా ఒరిజినల్ ఉంది. టైర్లు అన్ని టైర్లు 50% ఉన్నాయి. మొత్తం ఆల్ టైర్స్ 4:4 50%, 50 నుంచి 60% మధ్యలో అంతే. ఇక ఇంటీరియల్ చూడండి, నీట్గా ఉంది. ఇంటీరియల్ మొత్తం చాలా బాగుంది. ఈ డోర్ ఒరిజినలే ఉంది. ఈ అద్దం కూడా ఒరిజినలే ఉంది. ఈ అద్దం ఒరిజినలే ఉంది. ఇది డోర్ ఒరిజినలే ఉంది. కంపెనీ యొక్క సిఎన్జి ప్లస్ పెట్రోల్ రెండు చూడండి. షోరూమ్దే. వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ ఇప్పుడు మనం చూసే చూడండి. కొంచెం డిక్కి దగ్గర చిన్నగా లైట్గా ఇట్లా సుట్టబడింది. ఈ అద్దం కూడా ఒరిజినల్ ఉంది. షోరూమ్దే ఉంది. డిక్కి కూడా ఒరిజినల్, షోరూమ్ ఉంది. సిలిండర్ చూడండి, కంపెనీ యొక్క సిలిండర్ కూడా ఉంది. స్టెప్నీ కూడా ఉంది. వెహికల్ యొక్క రైట్ సైడ్ ఇప్పుడు చూడండి. మనం చూసేది ఎక్కడ ఎలాంటి గీతాలు లేవు, డ్యామేజ్ లేవు, మంచి నీట్గా ఉంది. లైట్గా ఇక్కడ ఒక చిన్న లైట్గా ఉతుకపోయినట్టు అంతే. చిన్న చిన్నవి ఉన్నాయి అంతే, కానీ పెద్ద మేజర్ అయితే ఏం లేవు. ఆల్ టైర్స్ 50 నుంచి 60%. ఇది ఒరిజినలే, ఇది ఒరిజినలే. ఈ డోర్ కూడా ఒరిజినలే, ఈ డోర్ కూడా ఒరిజినలే. రెండు పవర్ విండోస్ మాత్రమే వస్తాయండి. ఇక్కడ సిఎన్జి ఇక్కడ ఉంది చూడండి. 2 కీస్, 2 కీస్ కూడా ఉన్నాయి చూడండి. 2 కీస్ ఉన్నాయి. రీడింగ్ కూడా చూడండి, 88273 కిలోమీటర్లు. మాన్యువల్ గేర్స్ ఓకే. వెంటనే స్టార్ట్ అయిపోయింది. ఎలాంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. మనం వెంటనే ఏసీ కూడా ఆన్ చేయడం జరిగింది. ఓకే, ఏసీ అయితే ఇమ్మీడియట్లీ కూల్ అయిపోతుంది. వేగంగానే ఇమ్మీడియట్లీ చల్లగా అయిపోయింది. సిఎన్జి కూడా వర్కింగ్లోనే ఉంది. పెట్రోల్ ప్లస్ సిఎన్జి రెండు ఇప్పుడు అయితే పెట్రోల్లో నడుస్తుంది. ఫ్రంట్ అద్దం ఇది కూడా షోరూమ్దే. ఫ్రంట్ అద్దం కూడా షోరూమ్దే ఉంది. ఇంజిన్ కూడా చూడండి ఎంత సైలెంట్గా ఉందో. చాలా సైలెంట్గా ఉంది ఇంజిన్ అయితే. ఈ బ్యానెట్ కూడా ఒరిజినలే, అద్దం కూడా ఒరిజినలే, షో పట్టి కూడా ఇది వడ్డీ కూడా ఒరిజినలే. బ్యాటరీ కూడా బాగానే ఉంది. ఎక్కడ ఎలాంటి యాక్సిడెంట్ అయితే కాలేదు, అంతా ఒరిజినలే ఉంది. ఆయిల్ కూడా చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చాలు చాలు, ఎలాంటి స్మోక్ ఆయిల్ అయితే రావట్లేదు. ఇంజిన్ మాత్రం చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఇంజిన్ మాత్రం అన్న వెహికల్ మొత్తం రివ్యూ చూసారుగా, A to Z అంతా ఒరిజినల్గా ఉంది. ఏ గ్లాసు మారాలా, ఏ డోర్ మారాలా, డిక్కీ బ్యానెట్ గ్లాసులు ఆల్ గ్లాస్, ఈవెన్ ఫ్రంట్ అద్దం కూడా అన్ని ఒరిజినల్ షోరూమ్ నుంచే వచ్చినాయి ఉన్నాయి. ఇక వెహికల్ ధర వచ్చేసి 2,70,000గా ఓనర్ గారు అయితే చెప్తున్నారు. కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది. మీకు ఎవరికైనా వస్తే నా నెంబర్కి కాల్ చేయండి. ఇది పెట్రోల్ ప్లస్ సిఎన్జి. మీకు సిఎన్జిలో
25 ప్లస్ వస్తుంది మైలేజ్, 30 కూడా వస్తుంది కొన్ని కొన్ని మళ్ళకైతే 30 వరకు కూడా మైలేజ్ వస్తుంది. మైలేజ్ కోసమే సిఎన్జి కార్లు ఎక్కువ తీసుకుంటారు. మీకు ఎవరికైనా వస్తే నా నెంబర్ కాల్ చేయండి. మీరు ఎవరైనా కారు అమ్మాలనుకున్న కూడా ఇదే నెంబర్కి మీ కారు యొక్క ఫోటోలు పంపించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.